సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఒక కొత్త లూట్ గురించి అయితే తెలుసుకుందాం అండ్ ఈ లూట్ ట్రై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది సో ఈ ప్రాఫిట్ని వచ్చేసి మీ యొక్క పేటీఎం క్యాష్ కానివ్వండి లైక్ మనకు పేటీఎం క్యాష్ అయితే తీసుకోవచ్చు లేదంటే మన యొక్క బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సో అది కూడా లేదంటే మీరు సింపుల్గా మీ యొక్క యూపీఐడైస్ ఏవైతే ఉన్నాయో లైక్ మనకు ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పే ఏవైతే ఉన్నాయో సో దానికి కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వర్క్ చేసి ఈజీగా వచ్చేసి మనం త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే అన్ చేసుకోవచ్చు సో ప్రాసెస్ ఏంటి అందులో వచ్చేసి ఎలా అన్ చేసుకోవాలి అన్ చేసుకున్న మనీని మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ లేదంటే యూపీఐస్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది సో టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిందని సింపుల్గా అక్కడి నుంచి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ కొత్త అప్లికేషన్స్ ఏమన్నా వచ్చినా కానీ అండ్ పాత అప్లికేషన్స్లో మీకు ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ ఇందులో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతాయి అని చెప్పిన యాప్స్ నుంచి పేమెంట్స్ రిసీవ్ అయినా కానీ ఇందులో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది జరుగుతుంది మస్షన్ షూట్గా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కండి సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను సో ఇన్ కేసు మీకు డిస్క్రిప్షన్లో ఉండే లింక్ను వచ్చేసి క్లిక్ చేసినా కానీ మీకు వర్క్ అవ్వకపోతే సింపుల్గా మీరు వచ్చేసి టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బాలో యువ టెక్నికల్ అని సర్చ్ అయి మన ఛానల్ అయితే వస్తుంది అక్కడి నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు సో ఓవరాల్గా అయితే చెబాయ్ లూట్ గురించి అయితే తెలుసుకుందాం అండ్ ఈరోజు చెబాయ్ లూట్ యొక్క సంబంధించిన లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను సింపుల్గా అయితే క్లిక్ అయితే చేసేసాను తర్వాత మీ యొక్క ఫుల్ కేవైసీ ఏదైతే పేటీఎం నెంబర్ అయిందో సో దాన్ని నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఇన్ కేసు మీ దగ్గర పేటీఎం నెంబర్ లేకపోతే మీ యొక్క యూపీఐడేస్లు ఏవైతే ఉన్నా లేక మనకు ఫోన్పే గూగుల్ కి సంబంధించిన ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో సో దాన్ని అయితే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పని అయితే క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి మీకు డైరెక్ట్గా వచ్చేసి ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది అక్కడి నుంచి టైడ్ యాప్నైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి సో వన్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ ఫ్రీ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అయితే క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసిన వెంటనే వచ్చేసి మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేయని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే ఎంటర్ అయితే చేయండి తర్వాత ఇక్కడ యాడ్ ఏ రెఫర్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా సింపుల్గా అయితే క్లిక్ అయితే చేసేసాయి దీనిపై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసి మీకు సో కింద డిస్క్రిప్షన్లో రెఫర్ కోడ్ అయితే ఇచ్చింటే నన్ను పక్కన స్క్రీన్ పైన కూడా అయితే వస్తుంటుంది సింపుల్గా ఆ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి సో మషియన్ షూడ్గా అయితే మీరు రెఫర్ కూడా ఎంటర్ చేసినా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ సంబంధించిన క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది సో ఇన్ కేసు మీరు రెఫర్ కోడ్ ఎంటర్ చేయకుండా డైరెక్ట్గా ప్రాసెస్ కంప్లీట్ చేసినా సో మీకు ఎలాంటి బెనిఫిట్ అయితే ఉండదు ఇదైతే గుర్తు పెట్టుకోండి సో మషియన్ షుడ్గా డిస్క్రిప్షన్లో ఉండే రెఫర్ కూడా ఏదైతే ఉందో సో దాన్ని అండ్ లైక్ అంటే మీకు పక్కన స్క్రీన్ పైన కూడా అయితే వస్తుంది సో ఆ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ అయితే చేసే సైన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఉన్న ఆప్షన్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు యూ హ్యావ్ యాడెడ్ ఏ రెరల్ కూడా అయితే ఇలా అయితే వస్తుంది తర్వాత నెక్స్ట్ పని అయితే క్లిక్ అయితే చేసేసేయండి సో వన్స్ ఇక్కడ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారో సో ఆ ఇమెయిల్ అడ్రస్ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది సింపుల్గా అయితే క్లిక్ అయితే చేసేసేయండి తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి వెరిఫై యువర్ ఈమెయిల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఒక వెబ్సైట్ లాగా అయితే ఓపెన్ అవుతుంది సింపుల్గా ఇక్కడ బయోమెట్రిక్ అయితే మీరు ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ ఎనబుల్ బయోమెట్రిక్ అని ఆప్షన్ అయితే ఉంది దీని అయితే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టార్టెడ్ అయితే చూపిస్తుంది అంటే మీరు ఏ టైం స్టార్ట్ చేశారని సింపుల్గా దాని అయితే క్లిక్ అయితే చేసేసేయండి సో మంచి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పాన్ కార్లో ఏదైతే ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఏదైతే ఉందో సో యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే ఉందో అలాగైతే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి తర్వాత మీ యొక్క అడ్రస్ లైక్ మనకు పాన్ కార్డులో ఆధార్ కార్డ్లో మనకు సేమ్ అయితే ఉంటాయి మాక్సిమమ్గా అదే ఆధార్ కార్డ్లో ఉండే డీటెయిల్స్ అయితే ఇక్కడ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క సిటీ స్టేట్ ఆధార్ పిన్ కోడ్ అంటే మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అయితే ఉంటుంది సో దాన్ని అయితే ఎంటర్ చేయని తర్వాత ఇక్కడ డెలివర్ కార్డ్ టు దిస్ అడ్రస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మీకు డెబిట్ కార్డ్ అయితే వస్తుంది ఆ డెబిట్ కార్డ్ అయితే మనం ట్రాన్సాక్షన్స్కి అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అండ్ బయట మనకు షాపింగ్ మాల్స్లో మనం యూస్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా ఈ బాక్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ బిజినెస్ అడ్రస్ దగ్గర కూడా మీరు సేమ్ ఈ బాక్స్ పైన అయితే క్లిక్ చేసి మిగతా అడ్రస్ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో సో ఆటోమేటిక్గా ఫిల్ అయితే అవుతాయి తర్వాత నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ యువర్ బిజినెస్ కేటగిరీ దగ్గర మీరు ఏదైనా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇదైతే గుర్తు పెట్టండి గుర్తు అయితే పెట్టుకోండి అంతే జస్ట్ చాలు మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో ఆప్షన్ సో దాన్ని అయితే గుర్తు అయితే పెట్టుకోండి తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు పికింగ్ యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే వెయిట్ చేయండి ఆటోమేటిక్గా కంప్లీట్ అయితే అవుతుంది సో వన్స్ ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత థ్యాంక్స్ ఫర్ సైనింగ్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సింపుల్గా ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా సో నెక్స్ట్ మన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది సింపుల్గా అలా అయితే చేసేసేయండి సో ఇందులో వచ్చేసి మనం ఒక వీడియో అయితే వీడియో కేవైస్ అయితే చేయాలి జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే ఉంటుంది సింపుల్గా వీడియో కేవైస్ అయితే కంప్లీట్ చేసి మీరు ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు సింపుల్గా నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ పని అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఒకటి గుర్తు పెట్టుకోండి వీడియో కేవైస్ చేసేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు అండ్ మీ యొక్క పాన్ కార్డ్ ఫిజికల్ కార్డ్స్ అయితే ఉండాలి అంటే వాళ్ళకి చూపించడానికి అయితే ఉండాలి కాబట్టి సో అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి సింపుల్గా ఇక్కడ స్టార్ట్ పని అయితే క్లిక్ చేయండి తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఉండేది క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పెన్ అయితే క్లిక్ చేసేసేయండి సో తర్వాత మీరు ఏదైతే డిజి నెంబర్ సెట్ చేసుకున్నారో ఆ డిజి ఆ డిజిలాకర్స్ నెంబర్ నెంబర్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే ఎంటర్ అయితే చేసేసాయి తర్వాత ఇక్కడ కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది సింపుల్గా అలో అయితే క్లిక్ చేసేసాయి తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి సో దాన్ని చెక్ చేసుకుని నెక్స్ట్ పెన్ అయితే క్లిక్ చేయండి తర్వాత మీకు ఒక కెమెరా అయితే ఓపెన్ అవుతుంది సో అందులో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పాన్ కార్డ్ వచ్చేసి ఫ్రెంట్ సైడ్ బ్యాక్ ఫ్రంట్ సైడ్ ఫోటో అయితే మీరు క్యాప్చర్ అయితే చేయాలి సింపుల్గా పొజిషన్లో పెట్టుకున్న తర్వాత క్యాప్చర్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే వస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆక్యుపేషన్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోని చెప్తుంది సింపుల్గా వచ్చేసి మీరు శాలరీ ఏదైతే ఫస్ట్ ఆప్షన్ ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత వీడియో సెట్టింగ్స్ అంటే మీరు వీడియో కేవైసీ చేసేటప్పుడు ఏ లాంగ్వేజ్లో మీరు కంఫర్టబుల్గా ఉంటాయో మీరు సింపుల్గా అదైతే చెక్ చేసుకోవచ్చు సో మనకు ప్రిఫర్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు వాళ్ళు సింపుల్గా కింద ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇస్తుంటారు కాబట్టి సింపుల్గా వచ్చేసి మీరు ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి తర్వాత వచ్చేసి మీకు ఆడిట్ వీడియో చెక్ అయితే వస్తుంది సింపుల్గా ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేయిన తర్వాత సో మీకు ఆటోమేటిక్గా వచ్చేసి వీడియో కేవైసీ అయితే వీడియో అయితే ఆన్ అయితే అవుతుంది సో మీకు కస్టమర్ అయితే ఉంటారు అండ్ మీరు కూడా అయితే ఉంటారు సింపుల్గా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు లైక్ మీ యొక్క ఆధార్ కార్డులో ఫస్ట్ నేమ్ ఏముంది అని తర్వాత లాస్ట్ నేమ్ ఏముంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా మీ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ అయితే తీసుకుంటుంది అంతే మీ యొక్క కేవైస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది సో ఇలా ఇలా అయితే వస్తుంది మీకు కేవైసీ ప్రాసెస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అండర్ రివ్యూల్ అయితే ఉంటుంది జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేయండి మీకు కంప్లీట్ అయితే అవుతుంది సో మంచి ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అండ్ మీకు కూడా అయితే వస్తుంది మీ యొక్క టైడ్ అకౌంట్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందని సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఇందులో వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ అని చేయాలంటే సో షూడ్గా వీడియో కేవైస్ అయితే ఉండాలి అండ్ నెక్స్ట్ ఒక ఫిఫ్టీ రూపీస్ డిపాజిట్ అయితే చేసి ఉండాలి ఆ ఫిఫ్టీ రూపీస్ కూడా మనం డైరెక్ట్ కార్డ్ వచ్చేసిన తర్వాత ట్రాన్సాక్షన్స్ అయితే యూజ్ చేసుకుని మన ఒక ఫిఫ్టీ రూపీస్ ఏదైతే డిపాజిట్ చేసామో సో దాన్ని మనం డైరెక్ట్గా మనం మళ్ళీ విత్డ్రా అయితే చేసుకోవచ్చు సో అది కూడా అయితే చెప్తాను సింపుల్గా మీరు ఇందులో వచ్చేసి ఫస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఎలా యాడ్ చేయాలో క్లియర్గా చెప్తాను ఇక్కడ వచ్చేసి మీకు యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది యాడ్ ఫండ్స్ పైన అయితే క్లిక్ చేయండి తర్వాత యూపీఐ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఏదైనా పైన అయితే యూస్ చేసుకుని ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పని అయితే క్లిక్ చేయండి నేనైతే వచ్చేసి ఇక్కడ యూపీఐ అయితే ప్రిఫర్ అయితే చేశాను యూపీఐ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు అమౌంట్ అయితే ఎంటర్ చేసుకోని చెప్తుంది సింపుల్గా మీరు ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఎంటర్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ పని అయితే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి లైక్ మనకు గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ద్వారా మీరు ఎలా పే చేయాలనుకుంటున్నారని దాన్ని సెట్ చేసుకొని మీరు పే అయితే చేసేసాను ఇక్కడ చూసుకోవచ్చు నేను పే అయితే చేసేసాను టాప్ ఇన్ ప్రోగ్రెస్ అయితే ఉంది సింపుల్గా మీ యొక్క అకౌంట్లో అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే క్రెడిట్ అవుతుంది సో ఇదంతా ప్రాసెస్ అయితే చేయని ఈజీగా వన్ ఆర్ టూ డేస్లో మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పేటిఎం క్యాష్ అయితే వచ్చేస్తుంది లేదంటే మీకు ఇన్ కేసు ఆ మొబైల్ నెంబర్కి వచ్చేసి స్టార్టింగ్లో మొబైల్ నెంబర్ చెప్పాను కదా సో ఆ మొబైల్ నెంబర్కి ఇన్ కేస్ ఫోన్పే లింక్ అయినా కానీ గూగుల్ పే అమెజాన్ ఏదైతే ఉన్నాయో సో అందులో అయితే క్రెడిట్ అయితే అవుతుంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రా త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చేస్తుంది జస్ట్ ఇందులో వచ్చేసి మీకు టూ ఇన్స్ట్రక్షన్స్ మెయిన్గా వచ్చేసి ఒక మషన్ మషన్షూర్గా వీడియో కైస్ అయితే చేయాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డిపాజిట్ అయితే చేయాలి ఈ టూ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారనుకోండి మీకు ఇన్స్టాంట్గా వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అయితే ఉంటుంది ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చేసి మీకు డైరెక్ట్గా వన్ ఆర్ టూ డేస్లో అయితే మీకు మీ యొక్క అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే అవుతాయి ఇన్ కేసు మనకు డిలే కూడా కావచ్చు మ్యాక్సిమమ్గా మనకు ఫోర్ డేస్లో అయితే క్రెడిట్ అయితే అవుతాయి ఇది వచ్చేసి మనకు హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ మనకు ట్రస్టెడ్ అప్లికేషన్ కొంతమందికి వచ్చేసి మనకు అమెజాన్ ఓచర్స్ కూడా అయితే వస్తుంటాయి లైక్ మనకు ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ పేటీఎం క్యాష్ ఏదైతే ఉన్నాయో సో అది వదిలేసి ఎక్స్ట్రాగా మనకు హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ సంబంధించిన అమెజాన్ ఓచర్స్ కూడా అయితే ఉంటాయి సో కొంత కొంతమందికి అయితే వస్తాయి కొంతమందికి రావడం లేదు సో మీరైతే ట్రై చేయండి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఎక్స్ట్రాగా వస్తే మనకు అమెజాన్ ఓచర్ కూడా అయితే వస్తుంది కాబట్టి సో వన్ ఆర్ టూ డేస్లో అయితే వస్తుంది మీరు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు రాలేదని చెప్పకండి వన్ ఆర్ టూ డేస్ అయితే వెయిట్ చేయండి మాక్సిమంగా ఫోర్ డేస్ అయితే వెయిట్ చేస్తే చాలు మనకు అమౌంట్ అయితే ఇన్స్టాంట్గా అయితే ఇస్తున్నారు ప్రజెంట్ వచ్చేసి మనకు వన్ ఆర్ టూ డేస్లో అయితే ఇస్తున్నారు మాక్సిమమ్గా ఫోర్ డేస్లో అయితే ఉంది మాకు మన యొక్క అమౌంట్ అయితే వచ్చేసింది తర్వాత మీకు వన్ వీక్లో వచ్చేసి మీకు కార్డ్ డెలివరీ అయితే అవుతుంది లైక్ మనకు డెబిట్ కార్డ్ టైప్ అయితే ఉంటుంది సో దాన్ని యూస్ చేసుకుని మన యొక్క పేటీఎంలో యాడ్ మనీ అయితే చేసుకొని ఫిఫ్టీ రూపీస్ మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఫిఫ్టీ రూపీస్ అది కూడా మనం విత్డ్రా చేసుకున్నట్టు అయితే ఉంటుంది ఫ్రీగా లూట్ చేసుకున్నట్టు అయితే ఉంటుంది కాబట్టి సో మస్ట్ అండ్ షూర్గా ఈ క్యాంపెయిన్ అయితే ట్రై అయితే చేయండి సో అర్థం కాలేబు ఇంకోసారి అయితే చూడండి క్లారిటీగా అయితే ఉంటుంది మీకు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి